నకిలీ విశ్వాసం. భారతదేశంలోని వారు అనేక మార్లు నకిలీ చిల్లర బిళ్ళల విషయంలో మోసపోతూ ఉంటారు. ఇవి అసలైన బిళ్ళల పరిమాణంలోనే ఉంటాయి, అదే అచ్చు ముద్ర కలిగి ఉంటాయి. ఈ నకిలీ బిళ్ళని దేనిపైనైనా రుద్దితే ఓ నల్ల మరక ఏర్పడుతుంది. తరికి చేసి చూస్తే దాని శబ్దం కూడా నకిలీదిగా తెలుస్తుంది. దీని బహిర్గత రూపు రంగుని చూసి అనేకులు మోసపోతున్నారు. కానీ పరీక్ష చేయడం ద్వారా అనుభవజ్ఞులు, నిపుణులు చాలా సులువుగా ఇది నకిలీది అని చెప్పగలుగుతారు. ఈ విధంగా నకిలీ విశ్వాసం ఉన్న కోట్లాది మంది క్రైస్తవులనబడే వారు లోకమందంతటా కోట్లాది వారున్నారు. వీరిని క్రీస్తులో విశ్వాసం అనే మాటలే మోసగిస్తాయి. వారికి క్రీస్తులో ఉన్న విశ్వాసం నకిలీ బిళ్ళల్లాగానే నకిలీ విశ్వాసం. వారికి క్రీస్తులో ఉన్న విశ్వాసం నకిలీ బిళ్ళల్లాగానే నకిలీ విశ్వాసం. ప్రకటన గ్రంథం 12:9 సాతాను గూర్చి సర్వలోకమును మోసపుచ్చును అని చదువుతాము. లోకంలో నామకార్థ క్రైస్తవులని ఇంకా ఇతరులని మోసగించుటలో సాతాను ఆడితేరినవాడు. బైబిల్లో 4 రకాల విశ్వాసాలు ఉన్నట్టు మనం చూస్తాము. మొట్టమొదటిది తల విశ్వాసం, రెండవది చచ్చిన విశ్వాసం, మూడవది బైబిల్ జ్ఞానం లేదా బైబిల్ చరిత్ర వలని విశ్వాసం, మరియు 4వదిగా హృదయంలో విశ్వాసం. ఇక్కడ మొదటి 3 సాతాను కల్పించిన నకిలీ విశ్వాసాలు. కేవలం 4వది మాత్రమే, అనగా హృదయంలోని విశ్వాసం మాత్రమే నిజమైన రక్షించగల విశ్వాసం. బైబిల్లోని ఈ వివిధ రకాలైన విశ్వాసాలను బట్టి మీరు మీ స్వంత విశ్వాసాన్ని పరిశీలించుకుని అది నిజమైనదో నకిలీదో తెలుసుకోవచ్చు. తల లేదా మెదడులోని విశ్వాసం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తనను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. యోహాను సువార్త 2:23-24. వినుట వలన నిజమైన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయితే ఈ యూదులు అద్భుతాలు చూసిరి కనుక విశ్వసించిరి, కాని క్రీస్తును గురించిన మాట వినుట వలన కాదు. మనం యేసు ప్రభు మనుష్యుని ఆంతర్యముని ఎరిగినవాడని చదవగలము. ఆ యూదులు అద్భుతాలు చూచుట వలన యేసు ప్రభువులో విశ్వాసముంచారు, కాని ఆయనకు ఇది కేవలం తలలోని విశ్వాసమనియు వారి హృదయాలు మాత్రం పాపంతో నిండి ఉన్నాయని తెలుసు. మనము యేసు తనని వారి వశం చేసుకోలేదు అని చదువుతాం. దీనిని బట్టి వారు యేసు ప్రభువు వారిని నమ్మలేదని చూడవచ్చు. వారి విశ్వాసం కేవలం వారి మెదడు నుండి వచ్చినదని ఆయనకి తెలుసు. మరి ఒక పర్యాయం ఆయన మాట్లాడుతూ ఉండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త 8:30 చూడవచ్చు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అదే అధ్యాయంలో 31వచనం. ఈ యూదుల మధ్యను యేసు ప్రభువు మధ్యను పరిభాష కొనసాగిన కొలది యేసు ప్రభువు అదే యూదులతో, మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదగుచున్నారు అన్నారు. అదే అధ్యాయంలో 37వచనం. మరలా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నారు. 44వచనం. ఈ యూదులు ఆయనపై విశ్వాసముంచారు, అయితే అది మెదడు నుండి వచ్చి విశ్వాసమే గాని హృదయంలోనిది కాదు. వారి హృదయాలు పాపంతోనూ దురాశతోనూ నిండి ఉన్నాయి కనుక వారి విశ్వాసానికి అర్థమే లేదు. యేసు ప్రభువు వారితో సూటిగా
మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు అన్నారు. క్రైస్తవులు అనబడే అనేక విశ్వాసము, అనేకుల విశ్వాసము ఈ యూదుల విశ్వాసం వంటిదే. వారి విశ్వాసమునకు అర్థం లేదు, ఫలించదు, పనికిరాదు. అట్టి తప్పుడు క్రైస్తవుల విశ్వాసాన్ని యేసుప్రభువు రాతి నీళ్లతో పోల్చారు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కాని వాక్యం నిమిత్తం శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. ముళ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. మత్తయి సువార్త 13:1-22. ఈ రోజుల్లో సువార్త సభలు, స్వస్థతా సభలు అనేక ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడుతున్నాయి. అనేకులు కేవలం బహిర్గతంగాను తెలివిలోను వీటి వలన ప్రభావితం చేయబడుతున్నారు. కానీ ఇది చాలా కొద్ది సమయం వరకే ఈ ప్రభావం ఉంటుంది. ప్రకటనల వలన, పేరు వలన, కీర్తి వలన, పెద్ద పెద్ద గుంపుల వలన, లోకాకర్షితమైన పాటల వలన, వాయిద్యాల వలన ఇట్టి మహాసభల వైపుకి అనేకులు ఆకర్షించబడుతున్నారు. ఇట్టి మహాసభల్లో నిజంగా మారుమనసు పొందేవారు కూడా ఉంటారు, ఉండరనడం లేదు. కాని ఆ విధంగా అక్కడ నిర్ణయాలు తీసుకున్న అనేకుల హృదయాలు రాతినేల వలనే ఉంటాయి. ఆకర్షితమైన వాతావరణాన్ని చూసి ఆకట్టబడి తెలివి పరంగానూ బహిర్గతంగానూ ప్రభావితం చేయబడి సంతోషంగా ఆహ్వానాన్ని అంగీకరిస్తారు. అయితే అయ్యో, వీరిలో చాలామంది వ్యతిరేకత, శరీరాశలు, శ్రమలు, హింసలు వీటిచే పరీక్షించబడినప్పుడు వడలిపోతారు. వీరి స్థితి గత స్థితి కన్నా హీనంగా ఉంటుంది. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. పేతురు రాసిన 2:20 ఇలా రాసింది. ఇట్టి వారిని గూర్చి అపోస్తలుడైన యూదా ఇలా అంటున్నారు, రహస్యంగా చొరబడి మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు అన్నారు. యూదా 4:4 క్షమించండి అని. ఇంకా వీరు కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టులాగా ఉన్నారు అన్నారు. యూదాలోనే 12:00. చచ్చిన విశ్వాసం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగొరుచున్నావా? ప్రాణములేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యాకోబు రాసిన 2:19-20-26. క్రైస్తవులు అని కేవలం పేరుకు మాత్రం పిలువబడే అనేకుల విశ్వాసంపై వాక్య భాగంలో దయ్యముల విశ్వాసంతో పోల్చబడింది. క్రైస్తవులు అని కేవలం పేరుకు మాత్రం పిలువబడే అనేకుల విశ్వాసం పై వాక్య భాగంలో దయ్యముల విశ్వాసంతో పోల్చబడింది. దయ్యములు దేవుడొక్కడేననియు ఆయన ఉన్నవాడనియు నమ్ముతాయి, విశ్వసిస్తాయి. అయితే ఈ విశ్వాసము అనబడు దాని వలన వాటిలో కదలిక రాదు, విధేయత ఉండదు. అవి అవిధేయులను తిరుగుబాటు చేయునవియు అయ్యున్నవి. తన మాటని కొనసాగిస్తూ ప్రవక్తి అయిన యాకోబు క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటున్నారు. ఈ విధంగా దయ్యముల వంటి విశ్వాసము, కదలికలేని విశ్వాసము, చచ్చిన విశ్వాసము కలిగి ఉన్న అనేక నామకార్థ క్రైస్తవులున్నారు. మీరు ఒకనొకప్పుడు చచ్చిన మనిషిని చూసి ఉంటారనుకుంటున్నాను, అంటే మృతదేహం.
మరణించిన మనిషి జీవము లేకుండా కదలిక లేకుండా ఉంటాడు. మరణించిన మనిషి వినలేడు, నడువలేడు, నోరు తెరవలేడు, తన చేయిజాచి ఏది అందుకోలేడు. అదేవిధంగా చచ్చిన విశ్వాసం కూడా చర్యలేనిదియు, స్పందన లేనిదియు, కదలిక లేనిదియు, మరియు క్రియలు లేనిదియు అయి ఉన్నది. చాలా ఏళ్ల క్రితం మణిపూర్లో క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్న స్థలంలో ఒకసారి నేను ప్రసంగిస్తున్నాను. అనేక నామకార్థ క్రైస్తవులు తమ పాపాన్ని పూర్తిగా గుర్తించి నా పిలుపుకి స్పందించి ముందుకు వచ్చారు. వారితో ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా వ్యవహరిస్తూ వచ్చాము. వారికి చదవడానికి డెసిషన్ కార్డ్స్ కూడా ఇచ్చాము. ఆ కార్డుల మీద వ్రాయబడిన దానిలో ఈ క్రింది మాటలు కూడా ఉన్నాయి. నా పాపాలన్నిటి నుండి పశ్చాత్తాపపడి జీవపు విశ్వాసంతో క్రీస్తు యొక్క రక్త శక్తిని నా హృదయం కడగటానికి అంగీకరిస్తున్నాను. అలా ముందుకొచ్చిన వారిలో ఒక అతను జీవపు విశ్వాసం అంటే ఏంటి అని నన్ను అడిగాడు. యాకోబు 2:20 చదవమని చెప్పాను. క్రియలు లేని విశ్వాసము మృతమైనది, జీవపు విశ్వాసం అనగా మృతమైన విశ్వాసానికి వ్యతిరేకమైనది అని చెప్పాను. ఈ విశ్వాసం స్పందన కదలిక కలిగిన విశ్వాసమైతే చచ్చిన విశ్వాసం కదలిక లేని విశ్వాసం అని చెప్పాను. అతను వెంటనే అర్థం చేసుకుని విరిగిన హృదయంతో మోకరించి జీవపు విశ్వాసంతో క్రీస్తుని తన హృదయంలో అంగీకరించి అద్భుత రీతిలో రక్షించబడి మార్చబడ్డాడు. అనేక ఏళ్లుగా అతడు చచ్చిన విశ్వాసంలో ఉండి మోసపోయిన వాడై పాపపు జీవితం గడుపుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు జీవము గల ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు యందుంచిన జీవపు విశ్వాసం వలన అద్భుత రీతిలో రక్షించబడి పాపపు చెర నుండి విడిపించబడ్డాడు. 2 కొరంథీ 5:7 పౌలు అంటున్నాడు, మనము విశ్వాసం వలననే నడుచుకుంటున్నాం అని. మృతమైన మనిషి యొక్క కాళ్ళు చలనం లేకుండా ఉంటాయి. అదేవిధంగా మృతమైన విశ్వాసంతో మనం ముందుకు నడవలేము. ఎందుకంటే ఇది చర్యలు లేని విశ్వాసం. పౌలు అంటున్నారు, మనం విశ్వాసం వలన నడుచుకుంటున్నాము అని. నడుచుటకు వీలుండేట్టుగా జీవము గల విశ్వాసానికి కాళ్లుంటాయి. ఈ జీవపు విశ్వాసానికి సాదృశ్యంగా ఎన్నిసార్లు యేసుప్రభు రండి అనే పదాన్ని వాడారు. యేసుప్రభు అన్నారు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. మత్తయి సువార్త 11:28. అంతయు సిద్ధముగానున్నది, పెండ్లి విందునకు రండి. మత్తయి సువార్త 22:4. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన గ్రంథం 22:17. వచ్చి భోజనము చేయండి. యెషయా గ్రంథం 55:1. ఈ పై వచనాల్లో యేసు ప్రభువు రండి, పుచ్చుకొనండి మరియు భోజనం చేయండి అనే పదాలు జీవపు విశ్వాసపు యొక్క నిజమైన విశ్వాసము తెలియపరచుటకే వాడారు. వచ్చుటకు ఒకడు తన కాళ్లతో నడవవలెను, పుచ్చుకొనుటకు తన చేతులు జాచవలెను, తినుటకు తన నోరు తెరవవలెను. మృతమైన మనిషి నడవలేడు, చేతులతో ఏమీ పుచ్చుకొనలేడు, తన నోరు తెరవలేడు. అదేవిధంగా ఒక నామకార్థ క్రైస్తవుడు తన మృతమైన విశ్వాసంతో తన చేతులతో నిత్య జీవమనే ఉచిత బహుమానమును అందుకొనలేడు. తన హృదయమనే నోటిని జీవపు రొట్టె అయిన యేసుక్రీస్తును తినుటకు తెరవలేడు. వానిని చర్యగాని స్పందనగాని లేని వానిది చర్య కాని స్పందన కాని లేని మృతమైన విశ్వాసం. సార్దీస్ లో ఉన్న సంఘ దూతకు ఇలాగూ వ్రాయము, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కాని నీవు మృతురవే,
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీస్లోని సంఘము ఆత్మీయ మరణానికి చేరుకుంది. అయ్యో, సార్దీస్లోని మృతమైన విశ్వాసం లాగానే లోకంలోని కోట్లాది అబద్ధపు క్రైస్తవుల యొక్క మృతమైన విశ్వాసం వేలాది మృతమైన సంఘాలని కంటోంది. ఓ పాఠకుడా, నిన్ను నీవు తగ్గించుకో, అహాన్ని విడువు, పశ్చాత్తాపంతో జీవపు రక్షకుడైన యేసుప్రభువును నీ హృదయంలోనికి జీవపు విశ్వాసంతో అంగీకరించు. అప్పుడు నీవు రక్షించబడతావు, నీ పాపాల నుండి విముక్తి పొంది నిజమైన క్రైస్తవుడు అవుతావు. బైబిల్కి సంబంధించిన చారిత్రాత్మిక విశ్వాసం. పౌలు అగ్రిప్పారాజుతో, అగ్రిప్పారాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును అన్నారు. అగ్రిప్పారాజు కలిగి ఉన్నటువంటిదైన మరొక విశ్వాసం కలదు. బైబిల్ యందలి చారిత్రాత్మిక విశ్వాసం, అనగా బైబిల్ చరిత్రలో జరిగిన వాటి యందు విశ్వాసం. క్రైస్తవత్వంలో మోడర్నిస్ట్స్ అనబడే అనేక తప్పుడు క్రైస్తవులున్నారు. వీరు బైబిల్లోని చారిత్రాత్మిక సత్యాలను నమ్మరు. వీరు సాధారణ విశ్వాసులను దారి మళ్లించడానికి సాతాను వాడుకునే పనిముట్లు. శోచనీయమైన విషయం ఏంటంటే, వీరు అమెరికా చరిత్రను నమ్ముతారు కాని బైబిల్ చరిత్రను నమ్మరు. ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది అని నేను హృదయపూర్వకంగా నమ్ముచున్నాను. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. బైబిల్లోని చారిత్రాత్మిక సత్యాలన్నిటినీ నమ్మమని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. వీటి అందలి విశ్వాసం యేసుప్రభువునందు జీవపు విశ్వాసం ఉంచడానికి మీకు సహాయపడతాయి. అయితే దయచేసి జాగ్రత్తగా గమనించండి, యేసుప్రభువు నందు జీవపు విశ్వాసం లేకుండా కేవలం బైబిల్ యొక్క చారిత్రాత్మిక సత్యాలని విశ్వసించుట వలన మీరు రక్షించబడరు. బైబిల్కి సంబంధించిన చారిత్రాత్మిక సత్యాలని నమ్ముతూ కూడా తమ పాపాల విషయమై పశ్చాత్తాప పడకుండా, యేసుప్రభువును తమ హృదయాలలో అంగీకరించకుండా ఉన్న నామకార్థ క్రైస్తవులు కోట్లాది మంది లోకంలో ఉన్నారు. ఇటువంటి విశ్వాసం కూడా మోసకరమైన విశ్వాసమే. అగ్రిప్పారాజు చారిత్రాత్మిక బైబిల్ సత్యాలను నమ్మాడు. పౌలు మొదట అతడికి ఒక ప్రశ్న వేశాడు, అగ్రిప్పారాజా, తమరు ప్రవక్తల యందు నమ్ముచున్నారా అని, అనగా పాత నిబంధనలోని ప్రవక్తలు. అయితే అగ్రిప్పారాజు యొక్క గతం తెలిసిన పౌలు, మీరు నమ్ముతున్నారని నేను ఎరుగుదును అని అన్నాడు. ఆ కాలంలో కేవలం పాత నిబంధనలోని గ్రంథాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. చారిత్రాత్మిక బైబిల్ సత్యాలను, బైబిల్ లేఖనాలను నమ్మాడు. అప్పుడు అగ్రిప్పారాజు సమాధానమేంటో గమనించండి. ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే, లేదా నేను క్రైస్తవుడనయ్యేంతగా నీవు నన్ను ఒప్పిస్తున్నావు అని. అయితే తరువాత పౌలు సహోదరుడైన పౌలు అని కాకుండా ఈ వ్యక్తి అని సంబోధించాడు. దీన్ని బట్టి అగ్రిప్పారాజుకి చారిత్రాత్మిక బైబిల్ సత్యాలపై విశ్వాసం ఉన్నప్పటికీ అతడు క్రైస్తవుడు కాలేదని మనం చూడవచ్చు. చారిత్రాత్మిక బైబిల్ సత్యాలను నమ్ముతూ కూడా పాపంలో జీవించేవారు, యేసుప్రభువును తమ హృదయంలో అంగీకరించని వారు తప్పుడు క్రైస్తవులే కాని నిజమైన వారు కారు. అనేకులు అపోస్తలుల మతాన్ని కంఠతాపట్టారు, అనగా కన్యక గర్భంలో క్రీస్తు జన్మించడం, కలువరిపై ఆయన మరణం మరియు పునరుద్ధానం. చారిత్రాత్మికంగా క్రీస్తు శిలువపై మరణించారని వారు నమ్ముతారు. గుడ్ ఫ్రైడే కూడా పాటిస్తారు. అయితే తమ పాపాల నుండి వారిని విమోచించడానికి క్రీస్తు రక్తాన్ని మాత్రం తమ హృదయాలలో ఎన్నడూ అంగీకరించలేదు. చారిత్రాత్మికంగా చూస్తే క్రీస్తు తిరిగి లేచారని వారు నమ్ముతారంటే సందేహం లేదు. ఈస్టర్ కూడా పాటిస్తారు అయినా కూడా వారు తమ అపరాధములలో, పాపములలో మృతమై ఉన్నారే కాని తిరిగి లేచిన ప్రభువును తమ హృదయాలలో ఎన్నడూ అంగీకరించలేదు.
క్రీస్తు కన్యక గర్భాన జన్మించినది నమ్ముతారు, క్రిస్మస్ కూడా పాటిస్తారు. అయితే ఆ రోజును నృత్యం, జూదం, తాగుడు మరితర లోక భోగాల్లో వ్యర్థపరుస్తారు. ఆనాడు సత్యంలో ఏ విధంగా శిశువైన క్రీస్తుకి ఆనాడు సత్రంలో ఏ విధంగా శిశువైన క్రీస్తుకు చోటు లేదో అదేవిధంగా వారి హృదయాలలో యేసు ప్రభువుని అంగీకరించడానికి స్థలం లేదు. ఇప్పుడు నిజమైన విశ్వాసిగా మారిన ఓ నామకార్థ క్రైస్తవుడు ఉండేవాడు. అతడు నామకార్థునిగా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక చిలుక ఉండేది, దానికి యేసుకి జై అని చెప్పడం నేర్పించాడు. అతడు పని ముగించుకొని ఇంటికి వచ్చినప్పుడు అది అతన్ని యేసుకి జై అని పలకరించేది. అతడి సాక్ష్యంలో ఏ విధంగా అతడు కూడా ఆ చిలుకలాగా ఒకప్పుడు ఉన్నాడో మాతో పంచుకున్నాడు. క్రీస్తుని గూర్చిన అనేక బైబిల్ వచనాలు అతడికి కంఠతా వచ్చినప్పటికీ ఆ చిలుకలాగా అతడు పాపంలోనే జీవిస్తూ వచ్చాడు. అలా ఉన్నప్పుడు తన పాపాల నుంచి పశ్చాత్తాపం పొంది యేసు ప్రభువును తన స్వంత జీవముగల రక్షకునిగా తన హృదయంలోనికి అంగీకరించాడు. అప్పుడు అతడు రక్షణ పొంది నిజమైన క్రైస్తవుడయ్యాడు. శోచనీయమైన విషయం ఏంటంటే అలా చిలుక వంటి క్రైస్తవులు కోట్లలో ఉన్నారు. ఒక చిలుకలాగా యేసు ప్రభువును గూర్చిన మాటలు నమ్ముతారు, అంటారు, కానీ వారు దుర్మార్గమైన పాపపు జీవితాల్లోనే ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం ఆగ్రాలో ఒక క్రైస్తవ ప్రొఫెసర్ని నేను కలిశాను. నాతో మాటల్లో అతడు న్యూయార్క్, వాషింగ్టన్ మరియు అమెరికాలోని ఇతర పట్టణాల గురించి, అక్కడి వాతావరణాన్ని గురించి, వ్యవసాయం మరియు పారిశ్రామిక పద్ధతులను గురించి, అమెరికాను గూర్చిన మరెన్నో ఇతర విషయాలను గూర్చి చెప్పాడు. అతని మాటలు అమెరికాను గూర్చి అతడికున్న జ్ఞానం మెచ్చుకోదగ్గవని అనుకొని అతడిని, నువ్వు అమెరికాకు ఎప్పుడు వెళ్ళావు అని నేను అడిగాను. అతడు నాతో, నేను అమెరికా వెళ్ళలేదు కానీ నేను జియోగ్రఫీలో లెక్చరర్ని అని చెప్పాడు. ఆ ప్రొఫెసర్ అమెరికా ఉందని నమ్మాడు, దాని గూర్చిన అనేక వివరాలు, చారిత్రాత్మక సత్యాలు కూడా తెలిసినవాడు. అయితే అతడు మట్టుకు ఎన్నడూ అమెరికాలో అడుగు పెట్టలేదు. మన సమకాలికులైన ఎందరో క్రైస్తవులు క్రీస్తును గూర్చిన కొత్త నిబంధనలోని అనేక చారిత్రాత్మక సత్యాలు నమ్ముతారు, కానీ వారు మాత్రం వ్యక్తిగతంగా ఎన్నడూ క్రీస్తుని తెలుసుకొనలేదు, తమ హృదయాలలో ఆయన్ను పొందలేదు. అనేకులు ప్రభువును వెంబడించారు కానీ తమ హృదయాలలో చేర్చుకోలేదు. అయితే జక్కయ్య మాత్రం తన పాపపూరితమైన హృదయపు పరిస్థితిని తెలుసుకుని ఆయనను సంతోషంగా చేర్చుకున్నాడు. లూకాసు వార్త 19:6. మీరు కూడా మీ పాపాలు ఒప్పుకొని సంతోషంగా ఆయనను మీ హృదయాలలోనికి ఈనాడే చేర్చుకుంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభువు జక్కయ్యతో అన్న మాటలు మీ పట్ల నిజమవుతాయి. లూకాసు వార్త 19:9. హృదయపు విశ్వాసం. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. రోమీయులకు రాసిన పత్రిక 10:9. తలలోని విశ్వాసం, చచ్చిన విశ్వాసం, చారిత్రాత్మిక బైబిల్ సత్యాలయందు విశ్వాసం, ఇవన్నీ కోట్లాది నామకార్థ క్రైస్తవులను మోసగించడానికి దయ్యం వాడే నకిలీ విశ్వాసపు కుతంత్రాలని మనము వాక్యాధారంగా చూశాము. ఇప్పుడు మనం దేవుని వాక్యం నుంచి యేసుక్రీస్తు ప్రభువునందు నిజమైన అసలైన హృదయపు విశ్వాసాన్ని గూర్చి చూద్దాం. యేసు ప్రభువులో హృదయంతో విశ్వసించాలంటే 4 విషయాలు అవసరం. ఈ క్రింద చెప్పబడిన సంగతులను గ్రహించి ఒప్పుకోవాలి. మొదటిది, మీ హృదయం పాపాలతో నిండి ఉంది. లోపల నుండి అనగా మనుష్యుల హృదయాలలో నుండి దూరాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును,
దేవ దూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. మార్కు సువార్త 7:21-22. మరియు నరులు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ప్రసంగి 9:3. మీ హృదయం పాపంతో నిండి ఉందని మీరు తెలుసుకొని గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. చాలాసార్లు మనుషులు కడుపు, ఊపిరితిత్తులు, గుండె మరియు తలకి సంబంధించిన జబ్బులతో బాధపడుతూ ఉంటూ కూడా పైకి చూడటానికి మాత్రం బానే ఉంటారు. ఈ లోపల ఉన్న జబ్బులు లోపలి అంగాల్లోనికి చొచ్చుకుని పోయే ఎక్స్రేతో మాత్రమే కనుక్కోవచ్చు. పైని వచనాలు మనిషి యొక్క పాపపూరితమైన హృదయం యొక్క దయనీయమైన పరిస్థితిని వెలికితీసే ఎక్స్రే లాంటివి. పరిచయ్యులు బయటికి ఎంతో మతపరులుగా, భక్తిగల వారిలా ఎంతో నీతిమంతులుగా కనిపించారు. అయితే దేవుని వాక్యం ఒక ఎక్స్రేలాగా వారి హృదయం యొక్క దుర్మార్గపు స్థితిని బయటపెట్టి ఇలా అంది. లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. మీరు లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మత్తయి సువార్త 23:25-28. పైకి చూడటానికి మీరు ఆ పరిసయ్యుల్లాగా శుద్ధులైనట్టు, గౌరవస్థులైనట్టు, భక్తిగలవారైనట్టు కనిపించవచ్చు. కానీ మీ హృదయం దోపుతో, అజితేంద్రియత్వముతో, చచ్చిన ఎముకలతో, సమస్త కల్మషముతో, వేషధారణతో, అక్రమముతోనూ నిండి ఉన్నదని దేవునికి తెలుసు. డాక్టర్ ఎక్స్రే సాయంతో లోపలి జబ్బుని వెలికి తీయడమే కాక దాని నయం చేయాలని కూడా చూస్తాడు. అదేవిధంగా మన ఆత్మీయ వైద్యుడైన యేసుప్రభువు కూడా మీరు ఆయన యొద్దకు వచ్చి మీ పాపమనే జబ్బు నుండి మీకు స్వస్థత, పాపపు బంధకాల నుండి మీకు విడుదల ఇవ్వడానికి మీ పాపాలని తన వాక్యం ద్వారా బయటపెడుతున్నారు. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. లూకాసు వార్త 5:31-32. పాపభారం యొక్క గ్రహింపు మరియు మారుమనసు నీ హృదయంలో తెలుసుకోవాలి. ఈయనను అంటే యేసు ప్రభువును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అపోస్తుల కార్యములు 2:23. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యూదులతో పెంతికోస్తు నాడున ఇలా అన్నాడు. పేతురు ద్వారా పరిశుద్ధాత్మ యూదుల హృదయంలోని దుర్మార్గాన్ని వెలికితీసి అప్పుడు వారు వారి పాపపు తీవ్రతను గూర్చిన అవగాహనలోనికి వచ్చారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురుని కడుమ అపోస్తులని అడగగా, అపోస్తుల కార్యములు 2:37. అప్పుడు పేతురు వారితో ఇలా అన్నారు, మీరు మారు మనస్సు పొందండి. అపోస్తుల కార్యములు 2:38. యూదులు వారి పాపాన్ని గ్రహించి హృదయంలో నొచ్చుకున్నారు. వారు వారి పాపాన్ని గూర్చి లోతైన గ్రహింపులోనికి వచ్చి విరిగిన మనస్సుతో పశ్చాత్తాపడ్డారు. మీ పాపాలు దేవుని దృష్టిలో ఎంత ఘోరమైనవో మీరు వాటిని అంతే నీచంగా భావించి విరిగిన మనస్సుతో ప్రభువునందు ఒప్పుకొనండి. ఎందుకంటే మన పాపములను మనము ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9. తరువాత అంశం, నీ హృదయం యేసు ప్రభువు రక్తంతో ప్రోక్షించబడాలి. సహోదరులారా,
ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారము నయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. హెబ్రియులకు రాసిన పత్రిక 10:19-22 పై వచనాలలో 4 ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. మొదటిది కల్మషమైన మనస్సాక్షి, రెండవది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, మూడవది యేసు రక్తము, నాలుగవదిగా ప్రోక్షించబడిన హృదయం. మీరు కల్మషమైన మనస్సాక్షి కలవాలని గ్రహిస్తే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలవారై యేసు రక్తమును తమ హృదయములో స్వీకరించి అదే రక్తంతో మీ హృదయము ప్రోక్షించబడి ప్రతి పాపము నుండి కడుగబడుదురు. అది పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చుటకు అనుమతి కలుగజేయును. చాలా ఏళ్ల క్రితం టాటానగర్లో నేను క్రీస్తు సువార్త ప్రకటించడానికి వెళ్లాను. టిన్ప్లేట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక క్రైస్తవుడు ఆ ఫ్యాక్టరీ నాకు చూపించాలని అనుకున్నాడు. నేను మొట్టమొదట ఇనుము ముక్కలు మంటల్లోకి వెళ్లటం చూశాను. తరువాత పెద్ద మెషీన్లతో అవి చిన్న చిన్న ముక్కలు చేయబడటం, చివరిగా కొన్ని రసాయనాల గుండా వాటిని పంపటం నేను చూశాను. బండగా కఠినంగా నల్లవిగా ఉన్న ఆ ఇనుపు ముక్కలు అద్భుత రీతిలో అగ్ని వలన, రసాయనాల వలన, వాటి ద్వారా వెళ్లడం వలన కరిగి చూర్ణం చేయబడి సన్నటి మెరిసిపోయే నున్నటి సత్తిరేకులా మారిపోయాయి. వాటి రంగు రూపు రేఖలు పూర్తిగా మార్చివేయబడ్డాయి. అదే రీతిలో పాపంతో నల్లబారిపోయిన నీ హృదయాన్ని కూడా పరిశుద్ధాత్మ యొక్క అగ్ని కరిగించగలుగుతుంది. ఆ శుద్ధీకరించే రసాయనాలన్నిటికన్నా అధిక శక్తి గల యేసు రక్తము మీ పాపాలన్నిటి నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. అపోస్తలుడైన యోహాను మరియు ఇతర అపోస్తలులు యేసు ప్రభువు రక్తం యొక్క శుద్ధీకరణ శక్తిని అనుభవించిన వారై ఇలా అన్నారు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి లేదా శుద్ధీకరించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. ప్రకటన 1:5. పరిశుద్ధాత్మని మరియు యేసు ప్రభువు రక్తాన్ని గనుక మీ హృదయంలో పనిచేయనిస్తే మీ పాపాలన్నీ పూర్తిగా కడుగుబడి మీ నల్లబారిన హృదయం తెల్లదిగా పవిత్రంగా అవుతుంది. మరో అంశం క్రీస్తుని ప్రభువుగా హృదయంలో స్వీకరించవలెను. ఒక కారు గనుక గుంటలో పడిపోతే దాని యజమాని దాని మట్టి దిబ్బ నుండి బయటకు తీసి నీటితో బాగా కడుగుతాడు. కాని దాని డ్రైవర్ అందులో కూర్చుని దాని స్వాధీనంలోనికి తీసుకుని నడిపే వరకు అది కదలదు, ముందుకు వెళ్లదు. యేసుప్రభువు యొక్క రక్తాన్ని మీ హృదయంలో స్వీకరిస్తే అది మిమ్మును ప్రతి పాపము నుండి కడుగును. కాని యేసుప్రభువు కడుగబడిన మీ హృదయంలోనికి ఒక డ్రైవర్లాగా వచ్చి రాజుగా ప్రభువుగా నివసిస్తూ మిమ్మును స్వాధీనంలోనికి తీసుకుని త్రోవ చూపుతూ ముందుకు నడిపించాలి. పౌలు అంటున్నారు, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన విధము ఆయన విధముగా ఆయన యందుండి నడుచుకొనుడి. కొలసీలకు రాసిన పత్రిక 2:6. పాపమును కడుగుటకు యేసు ప్రభువు రక్తము యొక్క అవసరం మీకుంది. అంతేకాకుండా యేసునందున ఉన్నతమైన పిలుపుకు అనుగుణంగా మిమ్మును సరియైన త్రోవలో నడిపించుటకు మిమ్మును
స్వాధీనపరచుకొని మీ హృదయముల మీ హృదయములను ఏలుటకు రాజ్యము చేయుటకు జీవము గల క్రీస్తు రావలసిన అవసరం కూడా ఉంది. ఒకసారి ఆయన శిష్యులు ఒక ఓడ ఎక్కి సముద్రపు అద్దరినున్న కపర్నహూమికి పోచుండిరి. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. యోహాను సువార్త 6:17. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. చీకటి మూలముగా మరియు పెద్ద గాలి వలన వారు త్రోవ తప్పిపోయిరి. అంతేగాక వారు ఈ వైపుకు ఆ వైపుకు విసిరివేయబడుచుండిరి. దీనికి కారణం ప్రభువు ఓడలో లేకపోవడమే. ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్తున్న ప్రదేశమునకు చేరెను. యోహాను సువార్త 6:21. అది మనము చదవగలము. క్రీస్తు యేసు క్రీస్తు రాజుగా లేని మీ హృదయం చెడ్డది పాపపూరితమైనది అయిన ఈ లోకంలో ఈవైపు ఆ వైపు విసిరివేయబడుతుంది. మీ హృదయములలోనికి వచ్చి స్వాధీనపరుచుకొని పరలోకపు గురి యొద్దకు మిమ్మును నడిపించుటకు రక్షణకర్తగా హెబ్రూయులకు రాసిన పత్రిక 2:10. యేసు ప్రభువు యొక్క అవసరం మీకుంది. అదే సమయంలో రక్షణ విషయంలో మీరు స్వకీయ నిర్ణయం తీసుకునే విధంగా ఈ పై 4 విషయాలు క్లుప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీ 6:2. మొట్టమొదటిగా మీ హృదయం పాపంతో నిండి ఉన్నదని గ్రహించండి. 2, వెంటనే పశ్చాత్తాపపడి విరిగిన హృదయంతో మీ పాపాలు ఒప్పుకొనండి. 3, మీ పాపాలను మీ పాపపూరితమైన హృదయాన్ని కడుగు నిమిత్తము యేసు ప్రభువు రక్తాన్ని జీవపు విశ్వాసంతో స్వీకరించండి. 4, క్రీస్తుని రాజుగా ప్రభువుగా రక్షణకర్తగా మీ హృదయంలో స్థాపించుకొనండి. ఈ విధంగా స్వకీయ నిర్ణయం తీసుకోవటం మూలంగా మీ పాపాలన్నీ క్షమించబడి మీ హృదయం మార్చబడుతుంది. ఇది ఖచ్చితంగా పాపక్షమాపణ, రక్షణ మరియు నూతన జీవం తీసుకుని వచ్చే హృదయపు విశ్వాసం. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. రోమీయులకు రాసిన పత్రిక 10:9. కొరందెలోని కొందరు నూతన విశ్వాసుల జీవితాలను అసూయ, కల్మషాలు, భేదాలు వంటివి ఇంకా బంధించి ఉన్నాయని పౌలు ఎరుగును. ఒకనొక నూతన విశ్వాసి దారుణమైన జారత్వం చేస్తూ పట్టుబడ్డాడు. 1 కొరింథీ 5:1. అట్టి విశ్వాసులు ఒకని మీద ఒకడు వ్యాజ్యములు కూడా తీసుకుని వచ్చిరి. అంతేకాదు కొందరు దుష్టులతో సాంగత్యం కూడా కలిగి ఉండిరని కూడా పౌలు ఎరుగును. 1 కొరింథీ 17:33. వారు అవిశ్వాసులతో జోడు ఉండిరని కూడా ఆయనకు తెలుసు. 2 కొరింథీ 6:14. ఇవన్నీ చూసి వీరి విశ్వాసం ఎంతవరకు నిజమైనది అని పౌలు హృదయంలో అనుమానం కలిగింది. అందుకే ఆయన ముగిస్తూ ఇలా అన్నారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేక మిమ్మల్ని మీరే శోధించుకొని ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. 2 కొరింథీ 13:5. హృదయంలో క్రీస్తు లేకుండా కూడా తమ తెలివిలో విశ్వాసం కలిగి ఉండే అవకాశముంది. మిమ్మల్ని మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోమని అడుగుతున్నాను. హృదయంలో ప్రత్యక్షత లేకుండా తెలివి వలని విశ్వాసము, చచ్చిన విశ్వాసము, లేదా కేవలం బైబిల్ అందరి చారిత్రాత్మక అంశాలలో విశ్వాసము అయితే మీరు మీ పాపాలలో మరణిస్తారు.
విశ్వాసము అయితే మీరు మీ పాపాలలో మరణిస్తారు. వెంటనే పశ్చాత్తాపపడి మీ పాపాన్ని కడగటానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని మీ హృదయంలో స్వీకరించండి. ఈ క్షణమే క్రీస్తుని ప్రభువుగా, రాజుగా మీ హృదయంలో స్వీకరించండి. అటువంటి నిజమైన హృదయపు విశ్వాసం వలన మీరు రక్షించబడి కడుగబడి నిజమైన క్రైస్తవుడు అనిపించుకుంటారు.